हाय एवरीबॉडी वेलकम टू अवर चैनल नेनु मीके रोजु बीट्रूट कूरा एला चेयालो चूपिस्तानु इवी बीट्रूट चिन्नगा तरुगुकुन्न मुक्कलु कोब्बरी कोद्दिगा एक्कुवगाने कावालि करिवेपाकु चूडंडि करिवेपाकु ఒక్క పచ్చిమిర్చి సాల్ట్ పల్లీలు చిల్లా పల్ల చేసుకున్నవి పౌడర్ కాకుండా చిల్లా పల్ల ఇవి ఇవేనండి చాలా సింపుల్గా తయారు చేయొచ్చు ఎలా చేయాలో చూద్దాం రండి గిన్నె వేడెక్కిందండి ముక్కలు వేస్తున్నాను చూడండి బీట్రూట్ ముక్కలు ఇది వాటర్లో ఉడికిస్తానండి కొద్దిగా మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా తగినట్టుగా ఇది కొబ్బరి అవన్నీ మిక్సీ పడతాను ఏవేవో ఈ పచ్చిమిరపకాయ చూడండి ఇది కరివేపాకు కరివేపాకు ఈ కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పడతాను ఉడికిపోయింది ముక్కలు ఉడికాయి ఇప్పుడు రెండు చూపిస్తాను ఇది పచ్చిమిరపకాయలు కొబ్బరి కరివేపాకు మిక్సీ పట్టాను ఇలాగైతే కొద్ది స్మెల్ బాగుంటుంది టేస్ట్ స్మెల్ అన్నీ రుచి బాగుంటుంది ఇది వేసేసుకొని పల్లీలు చిల్లా పల్ల చేసుకుని చెక్క ముక్క చూడండి ఉట్టి పౌడర్ కాదు చిల్లా పల్ల సాల్ట్ మీకు కావాలంటే వేసుకోండి నేను వేయట్లేదు అసలు బీపీ షుగర్ ఏదైనా ఉన్నా ఇంకెలా వేసుకోకుండా వండుకుంటుంటే చాలా బాగుంటుంది నేను ఈ కూరకు వెయ్యి వేయను మీరు కావాలంటే వేసుకోండి ఇలా కలిపేసుకొని బాగా శుభ్రంగా కలుపుకోవాలి బాగా కలవాలి కలిసిన తర్వాత రెండు నిమిషాలు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోవడానికి కొబ్బరి పచ్చివాసన ఉంటుంది అది పోయేటంత వరకు రెండు మూడు నిమిషాలు ఉంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇది మనం ఆయిల్ వెయ్యకపోయినా ఫ్రైలాగే అయిపోతుందండి ఇంకా అంటే వెయ్యం కాబట్టి అంతే శుభ్రంగా ఇవన్నీ గ్రౌండ్ నట్ వేరుశనగ గుడ్లు కొబ్బరి పడుతుంది కదా ఇంత పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది బీట్రూట్ కూర రెడీ అయిపోయిందండి తప్పక ట్రై చేయండి తప్పక ట్రై చేయండి ఇష్టపడ మీరు మా నెక్స్ట్ వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేయండి ఇష్టపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ